హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం సరికొత్తగా మారింది. సింగిల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తిగా క్లోజ్ చేశారు బిల్డర్లు. హైదరాబాద్లో సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఫ్లాట్లు కనుమరుగయ్యాయి. ఇదే సమయంలో మరో షాకింగ్ విషయం, నిర్మాణం జరుగుతున్న ప్రతి అపార్ట్మెంట్ ఫ్లాట్ ధర 1 కోటి రూపాయలకు చేరింది. మీరు 1 కోటి రూపాయలు పెట్టగలిగితే హైదరాబాద్లో సొంతింటి కల సాకారం చేసుకున్నట్లు, లేదంటే అద్దె ఇళ్లలో ఉండాల్సిందే. 2024 రిపోర్ట్లన్నీ ఇదే చెబుతున్నాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇదే నడుస్తున్న వాస్తవం. హైదరాబాద్ సిటీలో 50 లక్షల రూపాయల కంటే తక్కువ విలువన్న ఫ్లాట్లు, ఇళ్లకు డిమాండ్ తగ్గుతోంది. 2024 జనవరి ఏప్రిల్ మధ్య 50 లక్షల లోపు ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్స్ 4% తగ్గాయి. ఇదే సమయంలో 1 కోటి కంటే ఎక్కువ విలువన్న ఇండ్ల రిజిస్ట్రేషన్స్ 92% ఎగిశాయి. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్లో లగ్జరీ ఫ్లాట్లు, ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఎక్కువ స్పేస్, సౌకర్యాలున్న ఇళ్ల వైపు ధనవంతులు, డబ్బున్నోళ్లు చూస్తున్నారని, అందుకు తగ్గట్టుగానే కొనుగోలుదారులు ఉన్న ఇళ్లనే బిల్డర్లు నిర్మిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అంటే డబ్బున్నోళ్లకు మాత్రమే హైదరాబాద్లో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో చిన్న ఇళ్లకు డిమాండ్ రోజురోజుకు తగ్గిపోతోంది. కారణం జనం లేక కాదు, కొనుగోలుదారులు లేక కాదు, జనం దగ్గర డబ్బులు లేక 1 కోటి రూపాయలు పెట్టి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కొనుగోలు చేయలేరు. అలాని 50 లక్షల రూపాయల్లో కొత్త ఇల్లు దొరకడం లేదు. దీంతో మధ్యతరగతి ప్రజలు 50,000 రూపాయల జీతంతో బతికే కుటుంబాలన్నీ కూడా అటూ ఇటూ కాకుండా ఆవేదనలో మునిగిపోయాయి. సొంతింటి కలను సాకారం చేసుకోవాలనే కోరిక ఉన్నా తక్కువ ధరలో లభించకపోవడంతో అద్దె ఇళ్లలోనే ఉంటున్నారు. హైదరాబాద్ సిటీ శివార్లలో 50-60 లక్షల్లో అపార్ట్మెంట్స్ లభిస్తున్నా అక్కడ సరైన వస్తులు, స్కూల్స్, కాలేజీలు లేకపోవడంతో సిటీలోనే అద్దె ఇళ్లలో ఉంటున్నారు. దీంతో 1 కోటి రూపాయల పైన డబ్బుతో సొంతింటిని కొనుగోలు చేసే స్థాయి ఉన్నవాళ్లకు మాత్రమే, ధనవంతులకు అందుబాటులో ఉండే స్థాయిలోనే అపార్ట్మెంట్స్, ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు వ్యాపారులు. ఈ క్రమంలోనే హైదరాబాద్ సిటీలో సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ల నిర్మాణం పూర్తిగా నిలిచిపోయింది. సిటీలో కొత్తగా సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కనుమరుగైనట్లు ప్రకటించారు బిల్డర్లు. రాబోయే రోజుల్లో వీటిని మర్చిపోవడమే. గతంలో సింగిల్ బెడ్రూమ్, డబుల్ ఉండే, ఇప్పుడు డబుల్, ట్రిబుల్ స్టార్ట్ అయింది అని మార్కెట్ వర్గాలు స్పష్టం చేశాయి. మొత్తంగా హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొనుగోలు చేయాలి అంటే 1 కోటి రూపాయలు ఫిక్స్, అంతే, లేదంటే అద్దె ఇళ్లలో ఉండాల్సిందే.